మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇంతకుముందు క్లాసులో మీ అందరూ ఎడిట్ మెనూలోని కొన్ని ఆప్షన్ గురించి నేర్చుకున్నారు. ఈరోజు క్లాసులో మనము ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకుంటాము. మీరు నేర్చుకున్న వాటిని గుర్తుంచుకున్నారా? ఇంతకుముందు క్లాసులో మనము అండు, రీడు, కట్, పేస్ట్, సెలెక్ట్ ఆల్ మరియు ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్స్ గురించి నేర్చుకున్నాము. మనము అండు ఆప్షన్ను ఎందుకు ఉపయోగిస్తామో మరియు దానికి షార్ట్కట్ కమాండ్ ఏమిటో మీరు చెప్పగలరా? మనము అండు ఆప్షన్ని మనము ఏదైనా తప్పు చేసిన వర్డ్ లేక ఇతర వర్క్ని తొలగించడానికి ఉపయోగిస్తాము. అండు కమాండ్ను ఉపయోగించటం కోసం షార్ట్కట్ కమాండ్ కంట్రోల్ జెడ్. మనము రీడు ఆప్షన్ను ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుందో మరియు రీడు ఆప్షన్కి షార్ట్కట్ కమాండ్ ఏమిటో మీరు చెప్పగలరా? మనము రీడు ఆప్షన్ని ఉపయోగించి అండుతో మనము తొలగించిన వర్డ్ లేక వేరే వర్క్ని వెనుకకి తీసుకురావచ్చు. రీడు ఆప్షన్ అండు ఆప్షన్కి పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తుంది. రీడు ఆప్షన్ని ఉపయోగించడానికి షార్ట్కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ వై. మనము ఒకటే లైన్ని చాలాసార్లు టైప్ చేయాలనుకుంటే ఏం చేయాలో మీరు చెప్పగలరా? మనం ఒకటే లైన్ని చాలాసార్లు టైప్ చేయటానికి మనము కాపీ పేస్ట్ ఆప్షన్లని ఉపయోగిస్తాము. మనము కట్ ఆప్షన్ని ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుందో మరియు కట్ ఆప్షన్కి షార్ట్కట్ కమాండ్ ఏమిటో మీరు చెప్పగలరా? మనము కట్ ఆప్షన్ని ఉపయోగించి లైన్ లేక పారాగ్రాఫ్ని అది ఉన్న ప్రదేశం నుంచి తొలగించి తరువాత పేస్ట్ ఆప్షన్తో మరొక చోట పేస్ట్ చేయవచ్చు. కట్ ఆప్షన్ను ఉపయోగించడానికి షార్ట్కట్ కమాండ్ కంట్రోల్ ప్లస్ ఎక్స్. మనము ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ని ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుందో మరియు ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్కి షార్ట్కట్ కమాండ్ ఏమిటో మీరు చెప్పగలరా? మనము ఫైండ్ ఆప్షన్ను ఉపయోగించి ఏదైనా మన డాక్యుమెంట్లో వర్డ్ని సెర్చ్ చేయవచ్చు. తరువాత రీప్లేస్ ఆప్షన్ని ఉపయోగించి ఆ వర్డ్ని మార్చవచ్చు. ఫైండ్ ఆప్షన్ ఉపయోగించడానికి షార్ట్కట్ కమాండ్ కంట్రోల్ ఎఫ్. ఇప్పుడు మీరందరూ మీ కంప్యూటర్లను ఆన్ చేసి ఓపెన్ ఆఫీస్ రైటర్ ఫైల్ను ఓపెన్ చేయండి. మనము స్టార్ట్ బటన్ను ప్రెస్ చేసి ఉంచి ఆర్ బటన్ను ఒకసారి ప్రెస్ చేయాలి. ఇప్పుడు మన స్క్రీన్లో రన్ కమాండ్ బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఈ రన్ కమాండ్ బాక్స్ లోపల ఎస్ రైటర్ అని ఖాళీ లేకుండా టైప్ చేయాలి. తరువాత ఎంటర్ బటన్ను ప్రెస్ చేసి కానీ లేక మన పాయింటర్ను ఓకే బటన్ మీదకు తీసుకువెళ్ళి క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ రైటర్ పేజ్ ఓపెన్ అవటం గమనించవచ్చు. మీరు ఈరోజు రివైజ్ చేసుకునే విషయాలు అండు, రీడు, కట్, కాపీ, పేస్ట్ మరియు ఫైండ్ అండ్ రీప్లేస్. మీరు రైటర్ ఫైల్ని ఓపెన్ చేయగలిగారా లేదా?
మీరు రైటర్ ఫైల్ని ఓపెన్ చేయలేకపోతే మళ్ళీ ఒకసారి వీడియోని చూడండి. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ను చూడండి. దానిని మీ రైటర్ ఫైల్లో టైప్ చేయండి. తరువాత మీరు నేర్చుకున్న ఆప్షన్స్ను ఒకదాని తరువాత ఒకటి రివైజ్ చేయండి. ముందుగా అండూ ఆప్షన్ని ప్రాక్టీస్ చేద్దాము. మీరు అండూ ఆప్షన్ని ఉపయోగించటంలో ఏదైనా ప్రాబ్లంను ఎదుర్కొంటే వీడియో సహాయంతో ఎలా చేయాలో నేర్చుకోండి. మనం పారాగ్రాఫ్ టైప్ చేసిన తరువాత మన పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మొదటి ఆప్షన్ అండూ ఆప్షన్. మనం మన పాయింటర్ను అండూ ఆప్షన్ మీద ఒకసారి క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం చివరగా టైప్ చేసిన టెక్స్ట్ వెళ్ళిపోతుంది. మనం ఇంకొకసారి అండూ ఆప్షన్ ఉపయోగించటం కోసం షార్ట్కట్ కమాండ్ Ctrl+Z. మళ్ళీ ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో అండూ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం దానికి ముందు రాసిన టెక్స్ట్ కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంకొకసారి ఇలానే చేయాలి. ఈ విధంగా మనం అండూ ఆప్షన్ను ఉపయోగించి టెక్స్ట్ను తొలగించవచ్చు. ఇప్పుడు రీడూ ఆప్షన్ని ప్రాక్టీస్ చేద్దాము. మీరు రీడూ ఆప్షన్ని ఉపయోగించటంలో ఏదైనా ప్రాబ్లం ఎదుర్కొంటే ఈ వీడియో సహాయంతో ఎలా చేయాలో నేర్చుకోండి. ముందుగా మనము ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో రెండవ ఆప్షన్ రీడూ ఆప్షన్. దాని మీద మన పాయింటర్ సహాయంతో క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం అండూ ఉపయోగించి చివరగా తొలగించిన టెక్స్ట్ను పొందుతాము. ఇప్పుడు మళ్ళీ మనం ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రీడూ ఆప్షన్ను ఉపయోగించాలి. ఇప్పుడు దానికి ముందు తొలగించిన టెక్స్ట్ను పొందుతాము. షార్ట్కట్ కమాండ్ Ctrl+Y ఉపయోగిస్తాము. ఇప్పుడు మళ్ళీ రీడూ ఆప్షన్ను ఉపయోగించటం కోసం షార్ట్కట్ కమాండ్ Ctrl+Y ఉపయోగిస్తాము. ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి దానిలోని రీడూ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. దానికి ముందు తొలగించిన టెక్స్ట్ను కూడా పొందుతాము. తరువాత కట్ మరియు పేస్ట్ ఆప్షన్ని ప్రాక్టీస్ చేద్దాము. మీరు కట్ మరియు పేస్ట్ ఆప్షన్ని ఉపయోగించటంలో ఏదైనా ప్రాబ్లం ఎదుర్కొంటే ఈ వీడియో సహాయంతో ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. కట్ ఆప్షన్ను ఉపయోగించటం కోసం ముందుగా మనం మన టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో కట్ అనే ఆప్షన్ మీద మన పాయింటర్తో క్లిక్ చేయాలి. మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ వెళ్ళిపోవటం గమనించవచ్చు. మనం మన టెక్స్ట్ను తిరిగి పొందటం కోసం పేస్ట్ ఆప్షన్ను ఉపయోగించాలి. మనం మన టెక్స్ట్ను మన పేజ్లో కొంచెం కిందుగా పొందటం కోసం ఎంటర్ బటన్ను ఉపయోగించి మన కర్సర్ను కిందకి తీసుకొని రావాలి. ఎడిట్ మెనూ మీద క్లిక్
క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో పేస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం కట్ చేసిన టెక్స్ట్ మొత్తం మన కర్సర్ ఉన్న ప్రదేశంలో పేస్ట్ అవటం గమనించవచ్చు. మళ్ళీ మన పాయింటర్ను ఎడిట్ మెనూ మీద క్లిక్ చేసి అందులో ఉన్న పేస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం కట్ చేసిన టెక్స్ట్ ఇంకొక కాపీని పొందవచ్చు. ఇప్పుడు కాపీ మరియు పేస్ట్ ఆప్షన్ని ప్రాక్టీస్ చేద్దాము. మీరు కాపీ మరియు పేస్ట్ ఆప్షన్స్ని ఉపయోగించడంలో ఏదైనా ప్రాబ్లంని ఎదుర్కొంటే ఈ వీడియో సహాయంతో ఎలా చేయాలో నేర్చుకోండి. మనం మన టెక్స్ట్ను కాపీ చేయటం కోసం ముందుగా మనకు కావలసిన టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవటం గమనించవచ్చు. అందులో కాపీ అనే ఆప్షన్ మీద మన పాయింటర్ సహాయంతో క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ మొత్తం కాపీ అవుతాయి. మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ను తిరిగి ఇంకో కాపీ పొందుటకు మన కర్సర్ను మన టెక్స్ట్ కిందకు తీసుకొని రావాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో పేస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం కాపీ చేసిన టెక్స్ట్ మొత్తం మన కర్సర్ ఉన్న ప్రదేశంలో పేస్ట్ అవుతాయి. ఇప్పుడు ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ని ప్రాక్టీస్ చేద్దాము. ఈరోజు మీరు పారాగ్రాఫ్లో ఒక వర్డ్ని మీ పేరుతో రీప్లేస్ చేయండి. మీరు ఫైండ్ అండ్ రీప్లేస్ ఆప్షన్ని ఉపయోగించటంలో ఏదైనా ప్రాబ్లంని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మనం మన పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఫైండ్ అండ్ రీప్లేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫైండ్ అండ్ రీప్లేస్ అనే ఆప్షన్ గల ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో సెర్చ్ ఫర్ మరియు రీప్లేస్ విత్ అని రెండు ఆప్షన్లు ఉంటాయి. సెర్చ్ ఫర్ అనే ఆప్షన్లో మన పారాగ్రాఫ్లో ఏదైతే వర్డ్ను మనం రీప్లేస్ చేద్దామనుకున్నామో టైప్ చేయాలి. తరువాత మన పారాగ్రాఫ్ మొత్తంలో అదే వర్డ్ ఎక్కడెక్కడ ఉందో సెర్చ్ చేయటం కోసం ఫైండ్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన పారాగ్రాఫ్లో మనం టైప్ చేసిన వర్డ్ ఎన్నిసార్లు అయితే రిపీట్ అయిందో అన్నిసార్లు సెలెక్ట్ అయి ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఈ పదాన్ని ఇంకో పదంతో రీప్లేస్ చేయటం కోసం మళ్ళీ మన పాయింటర్ సహాయంతో ఎడిట్ మెనూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఫైండ్ అండ్ రీప్లేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫైండ్ అండ్ రీప్లేస్ అనే ఆప్షన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల సెర్చ్ ఫర్ అనే దానిలో మనం టైప్ చేసిన వర్డ్ ఉండటం గమనించవచ్చు. తరువాత మనం రీప్లేస్ చేద్దామనుకున్న పదాన్ని రీప్లేస్ విత్ అనే బాక్స్ లోపల టైప్ చేయాలి.
ఇప్పుడు మనం మన పదాన్ని ఎన్ని ప్రదేశాల్లో ఉన్నా అన్ని ప్రదేశాల్లో రీప్లేస్ చేయటం కోసం రీప్లేస్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన టెక్స్ట్ మనం రీప్లేస్ చేద్దామనుకున్న టెక్స్ట్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీ ఫైల్ని క్లోజ్ చేయండి. మీరు ఏదైనా ప్రాబ్లంని ఎదుర్కొంటే వీడియోని చూసి ఎలా క్లోజ్ చేయాలో నేర్చుకోండి. ముందుగా మన పాయింటర్ను వీడియోలో చూపిన విధంగా క్లోజ్ బటన్ దగ్గరకు తీసుకువెళ్ళాలి. తరువాత క్లోజ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో సేవ్, డిస్కార్డ్, క్యాన్సిల్ అనే మూడు ఆప్షన్లను గమనించవచ్చు. ఈరోజు మనం మన రైటర్ ఫైల్ను సేవ్ చేయటం లేదు, కనుక డిస్కార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన రైటర్ ఫైల్ క్లోజ్ అవటం గమనించవచ్చు. తరువాత మీ కంప్యూటర్లని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మనము అండు, రీడు, కట్, కాపీ, పేస్ట్ మరియు ఫైండ్ అండ్ రీప్లేస్ మొదలైన ఆప్షన్స్ని రివైజ్ చేసుకున్నాము. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.